హాయ్ వెల్కమ్ టు టీవీ కొన్ని సినిమాలు ప్రేక్షకుల వచ్చి మంచి నిలిస్తే మరికొన్ని సినిమాలు మాత్రం ఫ్లాపులుగా నిలుస్తాయి ఇక ఇలాంటి క్రమంలోనే నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన దెవిల్ సినిమా నిన్న రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుంది అయితే ఇప్పటి అందరూ ఇయర్ ఎండింగ్ లో ప్రభాస్ సలార్ సక్సెస్ తో ముగించాడు అని అందరూ అనుకున్నారు కానీ సలార్ సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాతో తనదైన సక్సెస్ ని కొట్టి ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందుతున్నాడు ఇక ఈ ఇయర్ లో చివరి హిట్ గా తన డెవిల్ సినిమా నిలిపి ఈ ఇయర్ ని కంప్లీట్ చేయబోతున్నట్టుగా అర్థమవుతుంది ఇక నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా పైన అభిమానులకి ముందుగా పెద్దగా అంచనాలు లేనప్పటికీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఈ సినిమాని చూసి చాలా బాగా స్పందిస్తున్నాడు ముఖ్యంగా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ చాలా అద్భుతంగా నటించాడు అలాగే తన యాక్టింగ్ లెవెల్స్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాయని చాలా మంది చెప్తున్నారు అయితే కళ్యాణ్ రామ్ నిజానికి మంచి నటుడు అయినప్పటికీ తన స్క్రిప్ట్ సెలెక్షన్స్ చేస్తున్న కొన్ని తప్పులలో భాగంగానే ఆయన చాలా సినిమాలని అలా ఫ్లాప్ సినిమాలుగా మలుస్తున్నాడు తప్ప లేకపోతే ఒకటి రెండు మంచి హిట్లు పడితే తాను స్టార్ హీరోగా మారిపోయే రేంజ్ అనేది చెప్పాలి ఇక ఈ సినిమాతో కళ్యాణ రామ్ వరుసగా బింబిసారా అలాగే ఈ సినిమాతో మంచి విజయాలను అందుకున్నాడు ముఖ్యంగా సంయుక్త మీనన్ ఈ రెండు సినిమాలో హీరోయిన్ కావడం విశేషం కళ్యాణ్ రామ్ సంయుక్త మీనన్ తో సినిమా చేస్తేనే ఆయనకి సక్సెస్ దక్కుతుంది అంటూ కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు ఇక అలాగే సంయుక్త మీనన్ కు వరుసగా మంచి విజయాలు దక్కుతున్నాయి ఇక ఇప్పుడు ఈమె స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే రేంజ్ కు వెళ్ళిపోతున్నట్టుగా సమాచారం అయితే ఉంటుంది మరి ఈమె చేస్తున్న సినిమాల పట్ల ఫ్యూచర్ లో ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కథలో క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటేనే ఆమె సినిమా చేయడానికి ఒప్పుకుంటుంది లేదంటే మాత్రం సినిమాను అస్సలు ఒప్పుకోదు కాబట్టి ఆమె ప్రతి సినిమాలో కూడా ఆమె క్యారెక్టర్ కి సపరేట్ గా ఒక మంచి ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి